हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो चाला मंदी बॉडी लो रक्तहीनता समस्या अलागे नीरसम अनेदि चाला चाला एक्कुवगा उंटुंदन्नमाट। काबट्टि वाळ्ळकि ओक मंचि सिंपुल गा उंडे टिप् अयिते गनुक चेप्तानु। काबट्टि तप्पकुंडा एवरैते नीरसंगा बाधपडुतुन्नारु अलागे स्टामिना एक्कुव एवरिकैते लेदु अनुकुंटुन्नारु शरीरंलो, काबट्टि वाळ्ळु तप्पकुंडा ई टिप् नैते गनुक ट्राई चेसि चूडंडि। 100% मीकु चाला रकाल समस्यलनु पोगोट्टेसि चक्कगा रक्तहीनत नीरसं ఇలాంటి సమస్యలు లేకుండా చేయడానికి మనకి ఈ టిప్ అనేది 100% అద్భుతంగా పనిచేస్తుంది। కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేద్దాం। స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం। మనకి ముందుగా మెయిన్గా కావాల్సినవి రెండు పదార్థాలు అన్నమాట। ఒకటి వచ్చేసి ఉల్లిపాయ, రెండోది అల్లం। ఈ రెండు కూడా మన ఇంట్లో ఉండేవే అన్నమాట, కాబట్టి ఎక్కువ డబ్బు ఖర్చు కానీ లేదనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండవు। కాబట్టి ఫస్ట్ అయితే కనుక ఈ విధంగా రెండింటిని తీసుకోండి। మనకి అల్లం చిన్న ముక్క అయితే సరిపోతుంది। నెక్స్ట్ మనకు కావాల్సింది ఉల్లిపాయ ఉంది కదా, ఆ ఉల్లిపాయ పైన ఉన్న తొక్కను తీసేసి వాటర్తో నీట్గా కడిగి ఈ విధంగా మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। ఉల్లిపాయ అనేది మనం తీసుకోవడం వల్ల మన లోపల ఏవైతే జీర్ణశయ సమస్యలు ఉంటాయో అజీర్తి సమస్యల్ని పూర్తిగా పోగొట్టడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది। అలాగే బాడీలో ఏమైనా క్యాన్సర్ కణాలు ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తం నిర్మూలన చేయడానికి, డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి, అలాగే రక్తహీనత సమస్య లేకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది। నీరసం లేకుండా బాడీకి చక్కగా స్టామినాని అందించడానికి కూడా మనకి ఈ ఉల్లిపాయ అనేది 100% చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి పనిచేస్తుంది అన్నమాట। ఇంకా మనకి చాలా రకాల అనారోగ్య సమస్యలను పోగొట్టేసి చాలా చాలా హెల్దీగా ఉండడానికి, పైల సమస్యలను పోగొట్టడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది। కాబట్టి మీరు ఉల్లిపాయనైతే కనుక ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేస్తారంటే మిక్సీ జార్లోకి వేసేసుకొని మీరు వాటర్ ఏమీ కలపకోకుండా బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। మనకి ఈ టిప్ కోసం ఎక్కువ శ్రమ కూడా అవసరం ఉండదు, ఎనర్జీ వేస్ట్ అవ్వదు, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి। చూసారు కదా, ఈ విధంగా మనం పేస్ట్లాగా తయారు చేసుకున్నాక మీరు ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా మనం జ్యూస్ని అయితే కనుక తీసుకోవాలన్నమాట, ఉల్లిపాయ జ్యూస్ని తీసుకోవాలి। అలాగే ఈ టిప్ని మీరు ట్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ మంచిగా తాగాలి, ఎందుకంటే ఉల్లిపాయ కూడా బాడీ కొంచెం వేడి చేస్తుంది కాబట్టి, మనం ఇందులో యూజ్ చేసే అల్లం కూడా మనకి వేడి చేస్తే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రోజుకు 4-5 లీటర్ల వాటర్ అయితే కనుక ఈ టిప్ని ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా వాటర్ కూడా ఖచ్చితంగా తాగి ఉండాలన్నమాట। చూసారు కదా, ఈ విధంగా మనం ఉల్లిపాయ రసాన్ని అయితే కనుక ఫస్ట్ తీసేసుకోవాలి, దీన్ని పక్కన పెట్టేసేయండి। నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము। తర్వాత చిన్న అల్లం ముక్క తీసుకోండి, ఎక్కువ కూడా మనకు అవసరం లేదు, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా। ఈ విధంగా చిన్న అల్లం ముక్కను తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేసి వాటర్తో నీట్గా కడిగేసి తర్వాత మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలా కట్ చేసుకోవాలి। మనకి అల్లంలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు అలాగే యాంటీ బ్యాక్టీరియా గుణాలు అనేవి మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట। బాడీలో ఏమైనా బ్యాక్టీరియా క్రిములు ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని రిమూవ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది। అలాగే ఏంటంటే మనకి దురద కానీ, ఇన్ఫెక్షన్, అలాగే బాడీలో ఏమైనా రక్తహీనత సమస్య కానీ పోగొట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది। చాలా చాలా ఎనర్జీగా ఉండడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట అల్లం అనేది। కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే కనుక వేసేసుకోవాలన్నమాట। వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే కనుక బాగా మరిగించుకోవాలి। ఇలా మరగడం వల్ల ఏమవుతుందంటే అల్లంలో ఉన్న ఏవైతే ఔషధ గుణాలు ఉంటాయో అవన్నీ కూడా వాటర్లోకి బాగా కలుస్తాయన్నమాట। మీరు ఈ టిప్ని యూజ్ చేయడం వల్ల చాలా రకాల సమస్యలు పోగొట్టుకోవచ్చు, అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి, అలాగే ఏంటంటే గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలను కూడా పోగొట్టడానికి, కడుపులో ఏమైనా సమస్యలు ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి, అలాగే నోటిని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా మనకి ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది। అలాగే ఎవరైతే నీరసంతో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక్క 2-3 రోజులు మాత్రమే దీన్ని తాగితే సరిపోతుంది అన్నమాట। 2-3 రోజులు తాగడం వల్ల మీకు త్వరగా నీరసం అనేది సమస్య పోతుంది, అలాగే చక్కగా ఒంట్లోకి శక్తిని అందించడానికి కూడా మనం ఈ టిప్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। కాబట్టి మీరు ఎక్కువ రోజులు కూడా యూజ్ చేయక్కర్లా, కేవలం ఒక 2-3 రోజులు మాత్రమే యూజ్ చేస్తే సరిపోతుంది। చూసారు కదా, ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి।
చూసారు కదా ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఈ వాటర్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. మరీ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా, అలానే మరీ చల్లగా కూడా అవ్వకూడదు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే, మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ రసం, ముందుగా ఆ ఉల్లిపాయ రసాన్ని ఒక స్పూన్ అయితే సరిపోతుంది అన్నమాట. ఎక్కువ మనం అవసరం లేదు, ఓన్లీ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు కావాలనుకుంటే ఒక స్పూన్ వరకు తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ లేని వాళ్ళు మాత్రమే తేనెని యాడ్ చేసుకోండి. డయాబెటీస్ వాళ్ళైతే కనుక తేనెని యాడ్ చేసుకోకూడదు. ఇలా మీరు ఒక 2-3 రోజులు కనుక తాగినట్లయితే ఖచ్చితంగా మీ ఒంట్లో ఉన్న నీరసం, బలహీనత అంతా కూడా పోయి చక్కగా హెల్దీగా అవ్వడానికి, అలాగే చాలా చాలా ఎనర్జీగా ఉండడానికి ఈ టిప్ అనేది 100% బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మార్నింగ్ మీరు ఒక ఇంత పెద్ద గ్లాస్ కూడా అవసరం లేదు, టీ గ్లాస్తో ఒక 2-3 రోజులు డైలీ ఒక 2-3 రోజులు తాగితే సరిపోతుంది. పురుషుల్లో శక్తిని రెట్టింపు చేయడానికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రోజంతా వాళ్ళు ఎనర్జీగా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే ఎక్కువ కాలం నుంచి మందులు వాడుతున్నారో, అలాగే గర్భవతులు బాలింతలు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకొని యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.